గుడ్ మార్నింగ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మనీ కోట్స్ కార్యక్రమంలో ఇవాళ కోట్. చాలామంది నేను గమనిస్తే ఏంటంటే, డబ్బు సంపాదించాలి అనగానే డబ్బు సంపాదించడానికని వాళ్ళు రకరకాల యూట్యూబ్లో రకరకాల మోటివేషన్ సెషన్లు, లేదా డైరెక్ట్గా రకరకాల మోటివేషన్ క్లాసులు, లేదా మోటివేషన్ పుస్తకాలు, రకరకాలుగా మోటివేట్ అవ్వటానికి, చాలా రకాలుగా తమను తాము మోటివేట్ చేసుకోవడానికి, తమ మోటివేట్ అవ్వడానికి, లేదా ఇతరులను మోటివేట్ చేయడానికి, ఆ మోటివేషన్ అనే దాన్ని ఒక పెద్ద వజ్రాయుధంగానో పెద్ద మహాయుధంగానో డబ్బు సంపాదించడానికి వాడుతూ ఉంటారండి. మ్యాజిక్ ఏంటంటే, డబ్బు సంపాదించడానికి కావాల్సింది మోటివేషన్ కాదండి. మోటివేషన్ అవసరం లేదు. ఒక ఆకలిగా ఉన్న వ్యక్తికి ఎదురుగా పళ్ళెంలో భోజనం పెడితే చాలు, భోజనం చేయమని మోటివేట్ చేయాల్సిన పని లేదు. ఎందుకంటే లోపల ఉన్న ఆ ఆకలి ఆ మనిషిని పెట్టకపోతే, గట్టిగా మాట్లాడితే మన చేతి నుంచి లాక్కుని మరీ తినేలా, అది లోపల నుంచి ఆ ఫైర్ అనేది ఆటోమేటిక్గా మనతో ఆ పని చేయిస్తుంది. దానికి మోటివేషన్ అక్కర్లేదు. మోటివేషన్ ఎవరికి కావాలంటే, ఆ కడుపు నిండి భోజనం చేయడానికి ఇష్టం లేని వాడికి, ఇంకొక ముద్ద తిను, తినగలవు ఇంకొంచెమే కదా, ఇంకొక ముద్ద తిని, ఇంకొక ముద్ద తిని, ఈ కాస్త తిని, ఈ కాస్త తినని మోటివేషన్ కావాల్సింది ఎవరికంటే, కడుపు నిండిన వాడికి. డబ్బు సంపాదించాలంటే మీకు కావాల్సింది మోటివేషన్ కాదండి. ఎందుకు సంపాదించాలో మీ దగ్గర ఒక సహేతుకమైన, సరి అయిన, బలమైన కారణం. మీ దగ్గర ఆ బలమైన కారణం ఉంటే మీకు ఏ మోటివేషన్ అవసరం లేదు. డెఫినెట్గా మీరు ఆ అవసరమైనంత డబ్బుని సంపాదించి తీరతారు. మీకు కావాలంటే, ఒక ఎగ్జాంపుల్ కావాలంటే, ఎప్పుడైనా మనకు అనుకోకుండా ఓ 2,000-3,000 రూపాయలు మనం ఎక్స్ట్రా ఖర్చులు రెగ్యులర్గా, లేక ఒక ఈఎంఐ, ఒక బైక్ తిన్నాం, బైక్ కొన్నాము, దానికి ఒక ఎక్స్ట్రా 2,000-3,000 ఈఎంఐ కట్టాల్సి వస్తుంది, అనుకున్న ఖర్చుల కంటే 2,000 ఎక్స్ట్రా ఖర్చు వస్తుంది అని చెప్పి తెలిసినప్పుడు, ఆ మరుసటి నెలకో ఆ మరుసటి నెలకో మనం ఏదో రకంగా దాన్ని మన బడ్జెట్లో సెట్ చేసేస్తాం, అడ్జస్ట్ చేసేస్తాం, ఐదర్ సంపాదిస్తాం, ఏదో రకంగా ఆ డబ్బుని సంపాదించి మరి ఆ ఖర్చుని నిలబెట్టుకుంటాం, ఆ ఖర్చుని ఖర్చు చేస్తాం. సో మిత్రులారా, డబ్బు సంపాదించాలంటే కావాల్సింది మోటివేషన్ కాదు, సరి అయిన కారణం. ఎందుకు సంపాదించాలో మీ దగ్గర ఒక సరి అయిన కారణం. ఆలోచించండి, ఆలోచించండి, ఆలోచించండి.